నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వరమహాలక్ష్మీదేవి అనుగ్రహ ఆశస్సులతో కృష్ణ పుష్కర ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విష్ణు దేహోత్సముత్పన్నే సర్వ పాప ప్రణాశిని కృష్ణవేణీ నమస్తుభ్యాం మౌ పాపం వ్యపోహయ. తెలుగు నేల నాలుగు చెరుగులా ఎటు చూసినా కూడా పండుగ వాతావరణంతోటే శోభిస్తోంది. ఓవైపు వరమహాలక్ష్మీదేవి వ్రతాలతో ఆడపడుచులంతా సందడిగా వ్రతాలను ఆచరిస్తుంటే, మరోవైపు పుష్కర శోభతో కృష్ణమ్మ అందర్నీ తరింపచేయటానికి సంసిద్ధంగా ఉంది. కృష్ణవేణి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే అని కూడా అంటుంటారు. ఈ కృష్ణవేణి పుష్కరాలకు సంబంధించి ఎంతో ప్రాశస్త్యముంది. సాక్షాత్తు హరిహరులు ఇద్దరికీ సంబంధించిన కృష్ణవేణి నదిగా అలరారుతున్న ఆ జలదేవత అందర్నీ పునీతుల్ని చేయటానికి కూడా 12 రోజుల పాటుగా కూడా ఇక్కడ అలరారుతుంది. మరి ఆ నదీ స్నానాలు, అలాగే పుష్కర శోభ, పిండ ప్రదానాలు, అలాగే శ్రావణమాసపు శోభ, ఇలా ఎన్నో రకాల విశిష్టతను సంతరించుకున్న ఈ ప్రత్యేక మణిహారంగా ప్రసారమవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమానికి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసిపంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. అపర్ణ గుంటూరు నుంచి రాస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో 2వ రోజు చేయాల్సిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి పర్వ, అలాగే ప్రతి పుష్కరం, ఎన్ని రోజులు మనం దాన్ని ఆచరిస్తామో ఆ రోజులను బట్టి మనకున్న దానాలు, దశదానాలు, షోడశ మహాదానాలు, ఏకవంశది దానాలు 21 దానాలు, శక్తి ఉన్నవాళ్ళు 32, 64 చివరివి. మనకిది 12 ఉంది కాబట్టి ఒక్కొక్క రోజు 4 దానాలుగా చేసుకుంటా. 2వ రోజు ప్రధానంగా మనం ఇవ్వాల్సినటువంటివి రత్నాలు, గోవులు, చెడగాకుంటే లవణం, ఉప్పు. మరీ ఉప్పు అయితే ఎందుకండి అనుకుంటే వస్త్రాలు. న్యాయంగా 4 ఇవ్వాలి. రత్నాలు, గోవులు, ఉప్పు, వస్త్రాలు, ఇవి 2వ రోజు ఆచరించాలి. 12 రోజులు కదా, ఇందులో ఒక వైశిష్ట్యం ఉంది. 12 రోజులుంటే మనకుండేటువంటి 12 ప్రధాన అవయవాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, 12 కదా. ఒక్కొక్క దానంతో ఒక్కొక్కటి శుద్ధి పొందాలి. మొదటి ఇంద్రియం త్వగింద్రియం అంటాం. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ప్రాణాలు కదా. కాబట్టి మొదటిది త్వగింద్రియం, 2వది చక్షురింద్రియం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే చక్షు ఉంటే రత్నమే కదా. రత్నానికి కాంతి కావాలి. కాంతిని ఇస్తుంది, కాంతిని స్వీకరిస్తుంది. కాంతిని చూడగలిగేది చక్షువు, కాంతి గలది చక్షువు, కాంతిలో చూడగలిగేది చక్షువు. చక్షురింద్రియ శుద్ధి 2వ రోజు. అంటే నేత్ర సమస్యలు ఉన్నవాళ్ళు, నేత్ర దృష్టి తగ్గిన వాళ్ళు, నేత్రములు మధ్యన వెళ్ళి మళ్ళీ రావాలని ప్రయత్నిస్తున్నవాళ్ళు, అన్ని రకాల నేత్రమైనటువంటి బాధలు ఉన్నవారు ప్రధానంగా 2వ రోజు రత్నదానం, వస్త్రదానం, గోదానం. ఎందుకంటే వస్త్ర అనేది అర్థమేమిటి? సర్వదైవత్యం వై వాస అని వేదం చెప్తుంది. వస్త్రం అంటే సకల దేవతలు. ఒక్కొక్క దారం పోగులో ఒక్కొక్క దేవత ఉంటాడు. మరి ఒక వస్త్రంలో ఎన్ని దారాలు ఉంటాయి? ఎవరు లెక్క పెట్టాలి? అంతమంది దేవత సంతోషం. అందులో కందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. మనం
కన్నులు పని చేయకూడదంటే వస్త్రమే కట్టుకుంటా, ఉడకకుంటాం కదా కంటికి. కన్నులు పని చేయాలంటే వస్త్రమే తీయాలి కదా. ఇలా ప్రతి విధానానికి ఒక ఆంతర్యం ఉంటుంది. అందుకు వస్త్రదానం చేయాలి. ఇక గోదానం అంటారా, గవా మంగేటి తృతి భువన అని చతుర్దశి కాబట్టి అన్ని లోకాలు గోవుల ఎందే ఉంటాయి కాబట్టి గోదానం చేయండి. ఇక ఉప్పు అనేటువంటిది ఒక అద్భుతమైన ద్రవ్యం. చాలామంది ఉప్పును తీసుకోకూడదు, ఉప్పును చేత్తో పట్టుకోకూడదు, చేత్తో ఇవ్వకూడదు, ఏవో కొన్ని అంటుంటారు. సరే, ఆచారం అలా ఉంది కథనం. కానీ గొప్ప సత్యాన్ని చెప్పేది ఉప్పు. ఏమిటది, ఒక ఉప్పు రాయి తీసుకొని ఈ రాయిలో, ఉప్పు రాయిలో ఉప్పతనం ఎక్కడుందో చెప్పండి. ఏ భాగంలో ఉంది, పైన కిందన ఆ పక్కన ఈ పక్కన లోపల ఎక్కడుంది, ఉప్పు రాయిలో ఉప్పతనం ఎక్కడుంది, ఏం చెప్పాలి, అంతటా ఉంది. ఉపతనం లేని ఉప్పురాయి ఉండదు కదా. ఎలాగైతే ఉప్పురాయిలో ఉప్పు అంతటా ఉంటుందో జగత్తంతా పరమాత్మ అలా ఉంటాడు. ఎక్కడున్నాడు దేవుడని ఏం ప్రశ్న అది. ఉప్పురాయిలో ఉప్పు ఎక్కడుంది, జగత్తులో దేవుడు అక్కడే ఉన్నాడు. ఉపతనం లేని రాయి లేదు, పరమాత్మ లేని చోటు లేదు. ఇలా భగవద్ వ్యాప్తికి సరి అయిన ఉపమానం చెప్పేటువంటి గొప్పతనం ఉప్పులో ఉంది. అందుకే ఉప్పు దానం చేస్తే భగవంతుణ్ణి దానం చేసిన పుణ్యం వస్తుంది. అందుకు రెండో రోజు ఉప్పు దానం చేయండి, గోదానం చేయండి, వస్త్రదానం చేయండి, రత్నదానం చేయండి. ఆ నేత్ర సమస్యలు ఉంటే తొలగించుకోండి, ఇంకా వేరే ఉంటే అప్పుడు తొలగించుకోండి, ఆనందంగా ఉండండి. మరి ఉత్తరం చూద్దామండి. కార్తీక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కర స్నానం రాత్రి వేళ చేయవచ్చునా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గడియల తరువాత నదులు నిద్రపోతాయని శాస్త్రం. అందువల్ల ఆ సమయంలో వాస్తవంగా స్నానం చేయకూడదు. కానీ పుష్కరాలలో 24 గంటలు మేలుకొనే ఉంటాయి. తల్లి కదా మన తల్లి. పిల్లలు వస్తామంటే నేను నిద్రపోతాను రావద్దు అంటుంది అయ్య తల్లిని. కాబట్టి పుష్కరాలలో రాత్రి నియమం లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి, అర్ధరాత్రి చేయకూడదు, పట్టపగలు చేయకూడదు, సంధ్యా సమయంలో ఇలాంటి నియమం లేదు. 24 గంటలు మీకు ఎప్పుడు తిరిగితే అప్పుడు వెళ్ళి స్నానం చేయండి. కానీ స్నానం చేయాలనుకున్నప్పుడు వేరే ఆహారం తీసుకొని స్నానం చేయకూడదు. స్నానం మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పటిదాకా ఉపవాసించి వెళ్ళాలి. ఉపవాసంతో వెళ్ళి స్నానం స్నానము, తర్వాత జపము, మంత్ర జపం, శక్తి ఉంటే హోమము, లేకుంటే దానము, యాగము, ఇవి ఆచరించి అప్పుడు ప్రసాదంగా ఏదో కొంత తీసుకోవాలి. ఆ దగ్గరలో ఏదో క్షేత్రం ఉంటే దర్శనం చేసుకోండి. దానం తర్వాత దైవ దర్శనం, అదైన తర్వాత భోజనం. ఈ నియమాన్ని పాటించండి. అందువల్ల ఎప్పుడైనా చేయొచ్చు, ప్రశాంతంగా చేయండి, అమ్మనుగ్రహాన్ని. మరి ఉత్తరం చూద్దామండి. వల్లభ ఆదిలాబాద్ నుంచి రాస్తున్నారు. శుచిగా స్నానం చేసిన తరువాతే పుష్కర స్నానం చెయ్యాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నదికి వెళ్ళటానికి ముందు ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం అనేది అపహాస్యం, అది ఏ శాస్త్రము చెప్పదు. అలాగే పుష్కర స్నానం చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో స్నానం చేయడం ఉందే, అది ఇంకా అపచారం అవుతుంది. పవిత్రతను సంపాదించుకోవటానికి పవిత్రుడైపోవాలా, అదేంటి, అలా నియమం ఎక్కడా లేదు. సలక్షణంగా నిత్యకృత్యాలు ఒక ప్రక్షాళనం చేసుకొని స్వామికి నమస్కారం చేసి అమ్మను ప్రార్థించి వెళ్ళి స్నానం చేయి, అక్కడే అనుష్ఠానం చేసుకోండి, అక్కడే దానం హోమం మంత్రం జపం ఇలాంటివన్నీ చేసుకొని దర్శనం చేసుకొని అప్పుడు తిరిగి రండి. అంతే తప్ప ఇంట్లో స్నానం చేసే వెళ్ళాలి, ఇంట్లో ఇంకేదో చేసుకొని వెళ్ళాలి, ఇలాంటివన్నీ చాలామంది అపోహలుగా కల్పిస్తున్నారు.
పరిశుద్ధిని పరిశుద్ధి చేస్తుందే అపరిశుద్ధిని చేస్తుందే? మనం పరిశుద్ధిగా ఉంటే మళ్ళీ పరిశుద్ధి ఎందుకు? ఎలా మనం లేచామో అలా వెళ్ళి స్నానం చేయండి. మీ సకల దోషాలు మనం మంత్రం చదువుకున్నాం, సర్వ పాపములని చెప్పుకున్నాం కదా, అన్ని రకాల పాపాలను పోగొడుతుంది. అన్ని రకాలంటే మానసిక పాపాలు, వాచిక పాపాలు, కాయిక పాపాలు. కాయిక దోషాలు వేరు, కాయిక పాపాలు వేరు. శరీరానికి అంటిన మురికి కాయిక దోషం, శరీరం చేసేటువంటి హింస కాయిక పాపం. ఒకడిని కొట్టాం కదా, పాపమే కదా. ఒకడిని లాగాం, ఒకడిని సొమ్ము హరించాం, ఇవన్నీ పాపే, శరీరక పాప. నోటితో దూషించాం, వాచిక పాప. మనస్సులో ఎదుటివారి చెడును భావించాం, మానసిక పాప. మరి వారు స్నానం ఎవరు చేస్తారు? మన భారతీయ సంప్రదాయంలో స్నానం అనేది దేహం యొక్క దోషం మాత్రమే పోగొట్టడానికి కాదు, దేహదోషం, మనోదోషం, వాక్దోషం మూడు పోగొట్టేది స్నానం. అందుకు స్నానం చేసి మళ్ళీ స్నానం కాదు, శుభ్రంగా వెళ్ళండి, స్నానం చేయండి. మనకు ఇదే స్నానం సకామ స్నానమైతే, అంటే కోరికలతో ఉంటే, దీన్ని వ్రతంగా ఆలోచించదుకున్నప్పుడు ఆ వ్రతసిద్ధి కోసం, వ్రతస్వీకరణ కోసం ఇంట్లో స్నానం చేసి, వ్రతస్వీకార సంకల్పం చేసి, బ్రాహ్మణునితోటి సంకల్పాన్ని చేయించుకొని, వారికి దక్షిణతాంబూలాలు ఇచ్చి, వారి అనుమతితో వెళ్ళి స్నానం చేయాలి. అక్కడ మాత్రం స్నానం చేసి వెళ్ళాలి, అది వ్రతం అనుకుంటే. కాదు ఇది నిత్యకృత్యం లేదు నైమిత్తికం అనుకున్నప్పుడు అవసరం లేదు. మీరు ఆచరించే విధానం ఒకసారి నిర్ణయించుకోండి, వ్రతంగా చేస్తారా నైమిత్తికంగా చేస్తారా? వ్రతంగా చేస్తాను, నాకేవో కోరికలు ఉన్నాయి. కృష్ణవేణి స్నానము మనకు ఉన్న కోరికలలో తీర్చని కోరిక అంటూ లేదు, అన్ని రకాల కోరికలు తీర్చు. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగటం ఏమిటండి, మరి ఇంత స్వార్థమా? తల్లిని చూడటానికి కూడా కోరిక కావాలా? తల్లిని సేవించడానికి ఫలం కావాలా? కాబట్టి వాస్తవంగా కృష్ణ పుష్కర స్నానం నైమిత్తికమే తప్ప కామ్యం కాదు. ఒకవేళ దాన్ని కూడా కామ్యం అనుకుంటే అప్పుడు అలా చేయండి, లేకుంటే అవసరం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. వాసు వరంగల్ నుంచి రాస్తున్నారు, పుష్కర తీరంలో దానాలు ఎవరికైనా చేయవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మందికి దానం అంటే బహుశా అర్థం తెలియదు, తెలియకపోగా భ్రమపడతారు. దానం వేరు, భిక్షం వేరు. భిక్షం దానం రెండు ఒకటి కాదు. దానం అనేది ఇచ్చేవాడి ఫలితం కోసం చేసేది, భిక్షం అనేది తీసుకునేవాడి ఫలితం కోసం. అయ్యా అంత అన్నం ముద్ద పెట్టండి, అయ్యా ఒక వస్త్రం ఇవ్వండి అడుగుతారు, ఇస్తాం అది వాళ్లకు, ఆ ఫలితం వాళ్లకు. దానం అనేది మనము ఫలానా పాపం పోవటానికి చేస్తున్నాం. దానం చేసినందువల్ల మన పాపం పోతుంది, తీసుకున్న వానికి ఆ పాపం వస్తుంది, దాన్ని గమనించాలి. అందువల్ల మన పాపాన్ని తీసుకొని దాన్ని కూడా పోగొట్టగల శక్తి ఉన్నవాడికే దానం చేయాలి. మనకు శాస్త్రం ఉంది, గోదానం తీసుకున్నవాడు గోవు శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అంత సంఖ్యతో మంత్రజపం చేయాలి, అన్ని పాపాలు వస్తాయి తీసుకున్నవాడికి. ఇచ్చిన వాణి యొక్క గోరోమ సంఖ్య పాపాలు తీసుకున్నవాడికి వస్తాయి, అన్ని పాపాలను వాడు పోగొట్టుకోగలగాలి, అంత జపం చేయాలి. ఇప్పుడు అన్నీ మానేశాం కానీ పాత రోజుల్లో గోదానం చేసేవాడు గోవు, దూడ, అలాగే దానం తీసుకున్నవాడి కుటుంబం, ఇవి ఒక సంవత్సర కాలం
సరిపోయేటువంటి సామగ్రి దానంతో పాటు ఇవ్వాలి. తీసుకున్నవాడు ఒక సంవత్సరం దాకా బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, జపం చేస్తూ ఉండాలి. కుటుంబం ఏంటినది? కుటుంబం మొత్తానికి సరిపోయే గ్రాసం ఒక సంవత్సరం, అలాగే గోవుకు దూడకు అవన్నీ ఇచ్చి అప్పుడు గోదానం చేయాలి. అందువల్ల దానం అనేది పాప నివృత్తికి, భిక్షం అనేది ఎదుటివాణి సంతృప్తికి. అది ఎవరికైనా చేయండి, ఎవడు అడుగుతాడో వాడికి చేయండి. కానీ ఎవడు మన పాపాన్ని పోగొడతాడో వాడికి మాత్రమే దానం చేయాలి, పోగొట్టగా చెప్తున్న వానికి దానం చేయాలి. ఆ తేడా తెలుసుకొని అలా ప్రవర్తిస్తే వాడు బాగుంటాడు, మీరు మరి. ఉత్తరం చూద్దామండి. నాగరాజు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో తిథుల ప్రకారమే పిండ ప్రదానం చెయ్యాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆ పుష్కరాలు ఆచార ప్రకారం వస్తాయా చేయటానికి? మా నాన్నగారు ఫలానా అమావాస్య నాడు పోయారు, పుష్కరమా నువ్వు అమావాస్య నాడు రా అంటే వస్తుంది. ఆ ప్రశ్న పుష్కరాలలో ఏ రోజైనా పితృ ఆరాధన చేయవచ్చు. పితృ పితామహ ప్రపితామహ పుష్కరాల్లో కానీ, గయలో కానీ, బ్రహ్మకపాలంలో కానీ, కాశీలో కానీ తిథులతో సంబంధం లేదు. మనం ఏనాడు వెళుతామో ఆనాడు శ్రాద్ధం చేస్తాం, పిండ ప్రదానం చేస్తాం, అది వారికి అందుతుంది. ఇంట్లో కూడా ఒక సాంవత్సరికం తిథి అంటామే, అది తప్ప అవి కాక ఇతరత్ర చేయాలనుకుంటే తిథితో పని లేదు. మనం ఇప్పుడు ఆచారాన్ని మర్చిపోయాం. పాత రోజుల్లో మంచి సరక్షణమైన పండితుడు, బ్రాహ్మణుడు, మహాతేజ సంపన్నుడు, మహానుభావుడు ఇంటికి వచ్చి ఆ రోజు చేస్తాం, నాన్నగారి పేరు మీద వారికి అన్నదానం చేస్తాం, అన్నం పెడతాం, సాధ్యమే. ఆ రోజు ఏం రోజు అవసరం? ఒక ఏకాదశి తప్ప ఏకాదశి నాడు చేయకూడదు. ఇతరత్ అన్ని దినాల్లో పెద్దలు వచ్చారు, అయ్యా మీరు వచ్చారు కదా, ఇవాళ సాధ్యం చేస్తారు మా అన్నగారి పేరు, మీరు కూర్చోండి, సంతోషం. అది విధానం. తండ్రికి పెట్టడానికి తెలియవారం ఎందుకు? చనిపోయిన రోజు అది వేరు, అది ఆ పవిత్ర కార్యక్రమం. ఇది ఉత్సాహంతో భక్తితో ప్రేమతో చేస్తున్నాం. తిథి సంబంధం లేదు. పుష్కరాల్లో కానీ, గయలో కానీ, కాశీలో కానీ, బ్రహ్మకపాలంలో కానీ, అలాగే ప్రతి నదీ తీరంలో, ప్రతి క్షేత్ర తీరంలో చేసేటువంటి పిండ ప్రదానానికి తిథితో సంబంధం లేదు. మనం ఏనాడు అక్కడ చేరుకుంటామో ఆనాడు చేస్తాం, వరనుగ్రహాన్ని పొందుతాం. మరి ఉత్తరం చూద్దామండి. వేణు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పురిటి మైల అశౌచం ఉన్నవారు పుష్కర స్నానం చేయవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది ఇక్కడ చేయకూడదని చెప్తున్నారు. కానీ బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, బ్రహ్మ పురాణంలో, విశేషించి స్కాంద పురాణంలో పుష్కరాల సమయంలో ఆశౌచ నిషేధం లేదు అనే శాస్త్రం. దానికి ఒకటే సిద్ధాంతం, అస్థి నిమజ్జనం చేస్తాం కదా, ఎప్పుడు చేస్తారు? ఆశౌచం ఉన్నప్పుడేనా? నదిలో స్నానం చేస్తానా? పనికొచ్చిందే. నది అన్ని ఆశౌచాలను పోగొట్టేది, అన్ని పాపాలను. దానికి ఆశౌచం ఏంటి? మనకు ఆశౌచం దానికి కాదు. మనకున్న ఆశౌచంలోని దోషాన్ని పోగొట్టాల్సి స్నానం చేస్తున్నాం. అందువల్ల పురుడిలో ఉన్నప్పుడు, ఆశౌచంలో ఉన్నప్పుడు పుష్కర స్నానము చేయకూడదు అన్నమాట శాస్త్ర సమ్మతం కాదని స్వయంగా మనకు శంకరుడు చెప్పాడు. పుష్కర స్నాన కాలేతు నక్షి ఆశౌచం నిషిధ్యతే. పుష్కర స్నాన కాలంలో ఆశౌచం అనేది నిషేధించబడలేదు. సర్వదా సర్వకార్యేషు సర్వావస్థాసు మానవ పుష్కర స్నానం అత్ర ఆచురేత్ నహి విచారణ. చాలా విస్పష్టంగా చెప్పారు. అందువల్ల ఆశౌచ నిషేధం పుష్కర స్నానానికి లేదని శాస్త్రం చెప్పింది. అయితే ఒక చిన్న నియమాన్ని పాటించాలి, అందరితో కలిసి కాకుండా విడిగా వెళ్ళి చేయండి. ఆ శౌచం మనకుందిగా దోషం, వాళ్ళకు లేదు కదా.
నదికి లేదు మనకు ఉంటుంది కదా. అందువల్ల ఉన్నవారి కొంచెం దూర దేశంతో వెళ్ళి ఏకాంతే సదా కార్యం పుష్కర స్నానం ఇహ ఋత్విజ ఆశౌచేషు విధానేన నియమ పరికీర్తి అని ఉత్యం ఏకాంతవాసం అన్నాడు. ఒంటిగా వెళ్ళి దూర ప్రాంతంలో స్నానం చేయండి. దానివల్ల అంతకుముందు స్నానం కంటే ముందు వారిని దర్శన స్పర్శన అది దోష ఇతరులకి అంటకు ఉండడానికి అని ఏమని చెప్పారు. కానీ ఇంకో దూరం పోతే స్నానం చేస్తున్నప్పుడు ఆ నియమం కూడా లేదని శాస్త్రం చెప్పి పుష్కరంలోకి చేరిన తర్వాత అంతా పవిత్రులే, అంతా పరిశుద్ధులే, అంతా అమ్మ ఒళ్ళేవారే. అమ్మ ఒళ్ళో పురుడేమిటి? పురుడు వచ్చింది అమ్మ ఒళ్ళే కదా, ఉండదా? కాబట్టి ఈ దోషాలు లేవని శాస్త్రం చెప్పి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti.hvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.